హలో గాయస్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ టైంకి నాకు టెంపుల్లో ఉండే అలవాటు ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యాగంటి టెంపుల్లో ఉన్నామన్నమాట. ఇది దేవుడిచ్చిన లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు. నిజంగా అట్ దిస్ టైంకి అయితే ఎగ్జాక్ట్గా టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, చూడండి. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, కానీ ఇక్కడ ఇద్దరు పర్సన్స్ వచ్చి చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల టెంపుల్ అయితే ఓపెన్ చేశారు కరెక్ట్గా మేము వచ్చిన టైంకే. హ్యాపీలీ గాడ్ని దర్శనం చేసుకున్నాము, ఇప్పుడే ఇలా బయటకు వచ్చాము. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు కదా మన వల్ల. సో వెంటనే మేము బయటకు వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ ఒక చరిత్ర అయితే ఉంది. అదేంటంటే, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న నంది ఏదైతే ఉందో కలియుగంలో ఎప్పుడైతే లెగిసి రంకెలు వేస్తుందో ఆ శబ్దానికి ఈ ప్రాంతం అంతా అంతమవుతుంది అని. అక్కడితో ఈ కలియుగం అంతమవుతుంది, అదొక చరిత్ర. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడున్న బస్వన్న 20 సంవత్సరాలకు ఒకసారి అంగుళం అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే 400 సంవత్సరాల క్రితం ఈ బస్వన్న ఏదైతే ఉన్నారో దాని ఊరి చుట్టూ కూడా 4 స్తంభాలు అయితే ఉండేవి. దాని ఊరి చుట్టూ కూడా జనాలు ప్రదర్శనలు అయితే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ నంది ఎలా ఉంది అంటే, ఈవెన్ కొంచెం స్పేస్ కూడా ప్రదర్శనలు చేయడానికి స్పేస్ లేదు. అంతలాగా ఆ నంది అనేది పెరుగుకుంటూ వచ్చింది. అండ్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఏంటి అంటే, మిగతాది నేను రేపు చూపిస్తాను. ఎందుకంటే మేము ప్రెజెంట్ దర్శనం అయితే చేసుకుని వచ్చాం, కానీ వీడియో అయితే నార్మల్గా తీసాను, అంత డీటెయిల్డ్గా తీయలేదు. రేపైతే మీకు డీటెయిల్డ్గా తీసి మీకు అప్లోడ్ చేస్తాను.